హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. అనిల్ సింగిల్ ఇష్టో లేకపోతే ఇంకోటి ఇష్టో అని నైనా ఓకే బా, నాకేం కుటుంబాలు లేవు, నాకేం చరిత్ర లేదు, మా తాతలు నేతలు నాకేరు, మూతులు వాసన చూడడం అనే చరిత్ర నాది కాదు. నాకు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చాడు. నెల్లూరు నగర ప్రజలు 2 సార్లు గెలిపించారు. భగవంతుడు ఇంకొక అవసరం వస్తే సేవ చేసుకుంటే కష్టపడతా. అంతేగాని మా తాత పలానాయన, మా నాయన పలానాయన అని ఎప్పుడూ నేను చెప్పుకోలే. నేనేమి నా శవరంగా నా నేను అక్కడి నుంచి వచ్చి నేను ఎప్పుడూ ఏమీ చెప్పుకోలే. నా ఏదో ఆయన ఇచ్చాడు అవకాశం, నేను సాయం చేయమని తిరిగా ప్రజలు ఓట్లేస్తారు. ఇప్పటికి ఎలాగే తిరుగుతున్నా, అప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా అదే ఏం మార్పులే. కాబట్టి మీరు ఎన్నన్నా నేను మాట్లాడుతూనే ఉంటానబ్బా, నా ముందు మోగబోదా. కొందరు చెప్తుంటారు నాకు నీకు ఎందుకురా, కొంతమంది అవన్నీలే జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతూనే ఉంటా, అరుస్తూనే ఉంటా, తిడుతూనే ఉంటా, తప్పు చేస్తే గడిగడుతాను. కాబట్టి నిన్న మాటని నిజంగానే బాధ్యత వెనక్కి తీసుకుంటున్నా. ముగ్గురు పోటీ అన్నా లేదు, ఒకరు అవుట్ ఆఫ్ రేసు, ఇద్దరే పోటీ. సో ఒకరు ఆటోమేటిక్గానే లేరు అసెంబ్లీకి, ఇద్దరు, ఒకరు ఇంకా డౌట్ ఉంది. సో ముగ్గురు ఎంతమంది టికెట్ వచ్చి అసెంబ్లీకి వస్తారో తెలియదు. అయితే ముగ్గురు అయితే రారు. మళ్ళీ పక్క కావాలంటే చెప్పండి. మీ ముగ్గురు పెద్ద పెద్ద చరిత్ర గల్లోళ్ళు, నాది సామాన్య పెట్ట చరిత్ర గల్లోని. నా రాజకీయం అంటే స్టేక్ మీ అందరికన్నా పసిబిడ్డనే రాజకీయాలలో. ఇంకా 15-20 సంవత్సరాలు పెద్దోళ్ళు మీకు. ఈసారి లేకపోతే ఇంకా మీకు వయసు కూడా లేదు, పోటీ చేసేదానికి కూడా లేదు. అయినా నా రాజకీయాన్ని స్టేక్గా పెడతా. మీరొక్కరైనా గెలిచి అసెంబ్లీకి అని వస్తే నా జీవితంలో ఇంకా నెల్లూరు జిల్లాలో కూడా అడుగు పెట్టను. మీరు కానీ ఛాలెంజ్కి సిద్ధమా చెప్పు. నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలా, నాకు టికెట్ ఇవ్వలేదు. అయినా మీరు గెలిచి వస్తే నెల్లూరు జిల్లాలో అడుగే పెట్టను. నెల్లూరు జిల్లాలో మీ ముగ్గురిలో కానీ ఒక్కరు ఎమ్మెల్యే అయినా సవాల్ స్వీకరించేదానికి సిద్ధమైతే చెప్పండి. బాండ్ పేపర్ మీద రాసుకుందాం, ఇద్దరం కూడాను సంతకాలు పెట్టుకుందాం. మీ ముగ్గురు కానీ గెలిచి అసెంబ్లీలో కానీ ఒక్కరు వచ్చినా ఈ నెల్లూరు జిల్లాలో నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, నెల్లూరులో అనేవాడు కూడా ఉన్నాను. మీరు ఎవడైనా సరే సిద్ధం, సవాల్ స్వీకరించండి. అనిల్ అనేవాడు ఓపెన్గా, మీరు చరిత్ర గల కుటుంబాలయ్యా మీ అందరియ్యా, నాది చరిత్ర లేనిదా, అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం, ఈ నెల్లూరు రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజల మీద నమ్మకం, మోసం చేసిన వాళ్ళు ఓట్లేరు కాబట్టి సవాల్ ఈ జిల్లాలో అడుగుపెట్టాను. మీరు కానీ ముగ్గురులో ఒక్కరు అసెంబ్లీలో అడుగుపెట్టినా సవాల్ స్వీకర్ అయితే చెప్పండి. ఇద్దరం బాండ్ పేపర్ మీద రాసేసుకుందాం. రేపు ఇప్పుడు వచ్చినా సరే నేను సిద్ధం. అంటే నేను ధైర్యంగా ఉన్నా, మీలో భయం ఉంది. మీకు నిజంగా ధైర్యం ఉంటే బాండ్ పేపర్కి వస్తారు. మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఉంటే కాగితానికి రెడీ, రండి. హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి.